పవిత్రర దాత ప్రపంచం ప్రాణదాత సగోన్నత విదాత సజీవ నిరత పునీత నా జీవదాత మోక్షదాత మరణము గెలిచిన రక్షణకర్త పవిత్రర దాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విదాత సజీవ నిరత పునీత ఏర్పడిన బంధం తెంపినది ప్రభుతు అనుబంధం హృదయంలో కలుష దుర్బంధం మరణం చెరల దిగ్బంధం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉండగా మరణించి గర్ణించి రుధిరాన్ని కాచి జన్మనిచ్చాడుగా పాప నియమము నీయగా ఆత్మ నియమము తీయగా నోరు తెరువని గొర్రెగా మౌనమే వహించగా కాంతుడుగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విదాత సజీవ నిరత పునీత ఏ నామం ఇవ్వండి రక్షణానందం మన కోసం క్రీస్తు బలియాగం నిస్వార్థం నిత్య జీవాతం దేవునికి శత్రువులమై ఉండగానే కృపను చూపాడుగా వ్యసనములు వహించి రోగములు భరించి నలిగిపోయాడుగా అతిక్రమముల గాయపరచబడ్డాడుగా జనుల పాపము భరించగా ప్రాణమే దార పోసినగా అపరాధ పరిహార బలిగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విదాత సజీవ నిరత పునీత నా జీవదాత మోక్షదాత మరణము గెలిచిన రక్షణకర్త పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విదాత సజీవ నిరత పునీత ఎవరైనా పాడతారా? ట్రాకా ఏది భూమి పలిస్తే చూడాలి ఇంట్లో ఉందో చూస్తాను.
నేను నాటిని మీ తండ్రిలా, భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నేను నాటిని మీ తండ్రిలా. విశ్వాసం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాలుత్వం ఆశ నిగ్రహం సంతసం మంచితనం వర్ఫలం నీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల,
నీవు ఫలించుట చూడాలని నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని తినేల మీద రైతు గల. నీవు ఫలించుట చూడాలని నాటెను నీ తండ్రిలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమక్కలం ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం భూమి మీద ప్రతి జనం ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ విశ్వాసం సమాధానం సాత్వికం దీర్ఘశాంతం దయాళుత్వం ఆశనిగ్రహం సంతసం మంచితనం మన ఫలమునియవలయు. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నాటిన నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని. రాజు ఈ పేపర్లు తీసుకో. ఒక సమయంలో ప్రార్థన చేసుకుందాము. పరలోక వందన మా కన్న తండ్రి, నిత్య జీవం ఇచ్చేటువంటి దేవా, మీకు వందనములు. ఇదిగో దేవా, ఈ యొక్క సమయంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖనముల నుంచి కొన్ని సంగతులను తండ్రి చదువుకొనుచు, మరి అర్థం చేసుకొనుచు, వాటిని మా జీవితాల్లో ఉంచుకొని మీ యొక్క వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు, మీకు మంచి సాక్షులుగా మేము సమాజంలో నిలబడుటకు, ఆత్మీయతలో అనుదినము ఎదుగుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు నిండుగా అనుగ్రహించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి తండ్రి. ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారా? అందరు ఒకసారి స్మైల్ తీసుకోండి. వెరీ గుడ్. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనము మాట్లాడుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అనుగ్రహతను బట్టి దేవునికి నేను మొదటిగా స్తోత్రము తెలియజేసుకుంటున్నాను. నేను గ్రూపులో పెట్టాను కదా, ఆ గ్రూపులో ఉన్న ఫోటోలు ఒకసారి తీయండి. కీర్తన 33వ కీర్తన 13వ వచనం నుంచి నేను చదువుతాను. అందరూ దయచేసి 468వ పేజీ తీయండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. 15వ వచనము, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలనియు విచారించువాడు, వారిని దర్శించువాడు. మన హృదయములను ఎవరు నిర్మించాడు? దేవుడు నిర్మించాడు. అలర్ట్గా ఉండండి. ఎవరు నిర్మించారు మన హృదయములను? దేవుడు. మనం ఆల్రెడీ పోయిన 2-3 మెసేజ్లో చూసుకున్నాము, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. సమాజంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రకృతిలో ప్రతి దానిని ఆ దేవుడు చేశాడు. అది ఎంతో ఆశ్చర్యకరమైనది, అది ఎంతో వింతైనది. మన ఆలోచనలకు కూడా అది విచారింప తగనిది, అంతకంటే గొప్పది అని మనము తెలుసుకున్నాము. ఈరోజు ఒక అవయవం గురించి నేను మీతో మాట్లాడి దేవుని వాక్య సందేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళతాను. అందరూ ఒకసారి ఎడం వైపుకి ఇలా చేయబెట్టుకోండి, లేకపోతే సెంటర్లో పెట్టుకోండి. ఇక్కడ ఏముంది? మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇక్కడేముంది? గట్టిగా నోరు తెరిచి చెప్పాలి, హృదయం. అంతే కదా, ఈ హృదయం ఎక్కడుంటుందని మనం మాట్లాడుకున్నాం. ఎక్కడుంటుంది? ఎడం పక్కన, కుడి పక్కన, మధ్యలోన, కిందన, పైన? సెంటర్లో ఉంటుంది. ఇట్స్ నాట్ లెఫ్ట్ ఆర్ రైట్, సెంటర్లో కొంచెం ఎడం వైపు వాలుకొని ఉంటుంది, సెంటర్లోనే ఉంటుంది. అందుకే మధ్యలో ఇక్కడ ఒక ఎముక ఉంది కదా, ఈ ఎముక దానిని భద్రపరుస్తూ గట్టిగా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే దానిని పెద్ద మిషన్ తీసుకొని ఒక రంపందని కోయాలి, కోసి ఇలా తీస్తేనే అప్పుడు గుండె కనపడేది. లెఫ్ట్లో ఎక్కడెక్కడ ఉంటే అది ఈజీగా తీసేయచ్చు, కానీ ఇక్కడ ఉంటుందన్నమాట సెంటర్లో. కొంచెం ఒక అర ఇంచు కొంచెం ఎడమైపుకుంటుంది.
ఈ యొక్క హృదయం గురించి మనము పోయినసారి మన సందేశంలో మనం మాట్లాడుకున్నాము. ఈరోజు మీకు కొన్ని పిక్చర్ చూపించేసి నేను ఇంకా దేవుని వాక్యంలోనికి వెళ్తాను. ఒకసారి ఫస్ట్ ఈ పిక్చర్ తీయండి, చూడండి చూడండి, అందరు చూడండి, మొబైల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. ఎర్ర ఎర్రగా ఉన్నాయి కదా, ఎర్రగా ఉన్నాయి కదా, వైట్ బ్రైట్నెస్ పెంచుకొని చూడండి, ఎర్రగా ఉన్నాయి కదా, లైన్లు లైన్లుగా తీగలు తీగలుగా ఉన్నాయి కదా. వీటిని మనము ఆర్టరీస్ అంటాము, అంటే బ్లడ్ని ఈ యొక్క ఏమంటారు దాన్ని సిరా అనుకుంటా, తెలుగులో సిరా, సిరా ధమనులు ఉన్నాయి కదా, సిరా అనుకుంటా. ఇది ఇవి మన శరీరంలో ప్రతి భాగానికి ఉంటాయన్నమాట. ఇవి ఆక్సిజన్ని తీసుకుని వెళ్తాయి. తర్వాత ఇంకొకటి పచ్చ కలర్లో ఉంది, బ్లూ కలర్, ఆకాశం కలర్లో ఉంది చూడండి. ఈ యొక్క కలర్లో ఉన్నటువంటి వీటిని ధమనులు అంటాం మనం, ఓకేనా, ఇంగ్లీష్లో వెయిన్స్ అనొచ్చు, ఓకేనా. ఈ యొక్క ధమనులు కనుక చూసుకున్నట్లయితే వాటిలాగే ఉన్నాయి, అవునా కదా. ఇందాక చూసుకున్నటువంటి ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి, కానీ కలర్ మాత్రం చేంజ్ చేసి ఉన్నాయి. అంటే అదేమో ఆక్సిజన్ని తీసుకొని పోతాయన్నమాట, ఇదేమో ఆక్సిజను వాడబడిన తర్వాత మిగిలిన రక్తాన్ని తీసుకొని వస్తుంది. ఇది దీన్ని ఏమంటారు, ధమనులు అంటారు. తర్వాత ఇది చూడండి, ఇది అంటే ఎరుపు మరియు ఆకాశ కలర్లో ఉన్నటువంటి ఒక పిక్చర్ ఉంది. ఇందులో ఎరుపు ఉన్నది, ఈ యొక్క బ్లూ కలర్ కూడా ఉంది. అంటే సిరలు ధమనులు కలిసినటువంటి ఈ యొక్క పిక్చర్ అన్నమాట. ఇప్పుడు ఒక చెయ్యి ఉంది చూడండి, చెయ్యి ఆకారంలో ఎర్రగా ఉంది కదా. మీ యొక్క చెయ్యిని చూసుకోండి ఒకసారి, మీ చెయ్యిని చూసుకుంటే మీకు పైన ఊరి ఉట్టి శరీరం మాత్రమే కనపడుతుంది, కానీ ఇది లోపల భాగంలో ఉన్నటువంటి స్కానింగ్ అన్నమాట. అంటే అంత రక్తనాళాలు ప్రతి ప్రాంతానికి ఒక ఇంచు లేదంటే చాలా చాలా చిన్న భాగం కూడా విడవకుండా ప్రతి భాగంలో రక్తనాళాలు అమర్చబడి ఉండడము మనం చూస్తాం ఇక్కడ, అవును కదా, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పిక్చర్. అవి కూడా రక్తనాళాలే, వంకలు వంకలుగా పెద్ద పెద్ద ఆకారంలో, చిన్న చిన్న ఆకారంలో దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క రక్తనాళాలు. తర్వాత ఇంకొక పిక్చర్ చూసుకుంటే చెట్టు ఆకారంలో ఉంది, అవును కదా, చెట్టు ఆకారం. మన చెట్టు అయితే ఎలాగైతే కొమ్మలు కొమ్మలుగా బ్రాంచీలు బ్రాంచీలుగా పైకి ఎదుగుతూ పోతూ ఉంటుందో, అలాగే మన రక్తనాళాలు కూడా పెద్ద బ్రాంచీలో నుంచి, చిన్న బ్రాంచీలు చిన్న బ్రాంచీలో నుంచి ఇక తీగలు తీగలుగా అలా విడింపబడి అలా చక్కగా, ఇంత చక్కగా కనపడుతుంది కదా, ఇవి కూడా రక్తనాళాలే. చివరిగా ఇది ఒక కొమ్మలు కొమ్మలుగా ఉందండి, అవునా, ఎర్ర కలర్లో కొమ్మలు కొమ్మలుగా ఉంది. ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఇంత అందంగా ఉంది కదా, ఇది కూడా రక్తనాళాలే. మొత్తానికి ఈరోజు మనము చూసినటువంటి ప్రతి పిక్చర్ కూడా రక్తనాళాలే. ఇప్పుడు మొబైల్ కింద పెట్టేయండి. దేవుడు ఈ యొక్క హృదయం నుంచే దాదాపు 5 నుంచి 6 లీటర్ల రక్తాన్ని మన శరీరానికి అంతటికి పంపిస్తున్నాడు. దీనిని మనం హృదయం అంటాము, లేదా హార్ట్ అంటాము, లేదంటే మనస్సు అని ఉంటాము. ఇది రూపకాలంకారంలో రాయబడింది. మనస్సు అనేది ఎక్కడుందనేది చెబితే, అడిగితే ఏ డాక్టర్నైనా మీరు వెళ్ళి, ఏ సైంటిస్ట్నైనా మీరు వెళ్ళి, సార్ నా మనసు చెడిపోయింది, నా హృదయం చెడిపోయింది, అది ఎక్కడుందో కొంచెం చూసి జాగ్రత్తగా దానిని మీరు బాగు చేయండి అని అంటే, ఆయనకు ముక్కు ఎక్కడుందో తెలుసు, మన పళ్ళు ఎక్కడున్నాయో తెలుసు, మన యొక్క లంగ్స్ ఊపిరితిత్తులు ఎక్కడున్నాయో తెలుసు, మన యొక్క ఎముకలు ఎక్కడున్నాయో తెలుసు, కానీ ఆ హృదయం అనేది ఎక్కడుందనేది ఆయనకు తెలియదు. ఆయనకనే కాదు మనకు కూడా ఆ యొక్క మనస్సు అనేది ఎక్కడుంది, మన శరీరంలో పైన ఉందా, లేకపోతే ఇక్కడ గుండె దగ్గర ఉందా, లేదంటే మోకాలలో ఉందా అంటే మనకు తెలియదు. కానీ ఇది హృదయముగా, ఈ యొక్క హార్ట్ అనేది యాక్చువల్గా ఒక బ్లడ్ పంపింగ్ మిషన్ అన్నమాట. ఒక ఇంటిలో ఎలాగైతే ఒక మోటారు తన నీటిని భూమిలో నుంచి నీటిని తీసుకొచ్చి ఆ యొక్క బిల్డింగ్ పైకి మళ్ళీ పైనుంచి అన్ని గదులకు తీసుకెళ్తుందో, అలాగే ఒక భాగం అన్నమాట ఈ యొక్క గుండె. కానీ మరి హృదయంలో ఆలోచనలు, హృదయంలో మాటలు, హృదయంలో దేవుని పలుకులు అని అంటే అక్కడ ఏమైనా ఉంటాయా, ఉండవు. మనసు ఎక్కడుందా అంటే ఇక్కడని చూపిస్తాము, ఇదిగో నా మనసు నీకు ఇచ్చేసాను అంటారు. ఇక్కడుందా మరి అంటే లేదు. కానీ ఎలాగైతే ఒక మోటారు నీటిని పైకి కిందికి అన్ని భాగాలకు సరఫరా చేసి ఒక ముఖ్య పాత్ర వహిస్తుందో, ఈరోజు నువ్వు ఆలోచించడానికి, నడవడానికి,
తినడానికి, పరిగెత్తడానికి, పడుకోవడానికి, లేవడానికి నీవు చేస్తున్న ప్రతి పని నిమిత్తము నీ కొరకు 24/7 కంటిన్యూస్గా పనిచేస్తూ, కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తూ, దాదాపు ఇది 100,000 కిలోమీటర్ల దూరాన్ని రక్తంని ప్రవహిస్తూ ప్రవహిస్తూ నిన్ను కాపాడుతుంది ఈ యొక్క హృదయము. అంటే అంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇదిగో దాన్ని రూపకలంకరంగా మనస్సు అని మనము చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి కెనడాకి వెళ్ళండి, దాదాపు 11,000 కిలోమీటర్లే. మీరు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళరండి, మన ట్రంప్ వచ్చారు కదా, ఆయన వచ్చింది ఎంత అని అంటే దాదాపు 8,000 కిలోమీటర్లే. అదే ఇక్కడ నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే దాదాపు 1,000 కిలోమీటర్లే. కానీ ఈ రక్తనాళాలని అంటే మనం ఇంతవరకు మనం చూసుకున్నటువంటి కొమ్మలు, ఆ చేతివేళ్ళు లేదా ఇతర రెడ్ కలర్లో బ్లూ కలర్ ఉన్నటువంటి అన్ని రక్తనాళాలను మీరు పరచి, అన్నిటిని పరచి ఒకదానికొకటి కట్టి మీరు కనుక కొలిస్తే ఈ భూమి చుట్టూ 2 సార్లు 2.5 సార్లు తిరిగి రావచ్చు. చూడండి, ఏ మనుషుడు, ఏ మానవుడు ఈ యొక్క ఆకారాన్ని చేయగలడు, నిర్మించగలడు? చూడండి, ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆకారంలో ఏ ఒక్కదానిని కూడా పరిపూర్ణంగా నిర్మించలేడు. అది దేవునికి ఉన్నటువంటి గొప్పతనము. అందుకే దేవుడు ఈ యొక్క హృదయాన్ని నీకు ఇచ్చి దీనిని పదిలంగా ఉంచుకోవాలి. నేను నిన్ను గమనిస్తున్నాను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మనం అనుకుంటాము ఏముందిలే, ఏదో పొద్దునే లేచామా, రాత్రి పడుకున్నామా, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేసుకున్నామా, ఇంకా బిజీగా ఉండిపోయాం అనుకుంటున్నా. కానీ దేవుడు మీ కొరకు, నా కొరకు ఎంత పని చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అద్భుతాలను మన దేహంలో, మన ప్రకృతిలో నిర్మించాడు అని అంటే వండర్ఫుల్. దేవునికి సాగిలపడి నమస్కారము చేసినా కూడా ఆయన యొక్క ఆశ్చర్యకారములను మనము అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఆయన చేసిన ప్రతి దానికి రుణమును తీర్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఈరోజు ఏ ఒక మనిషి అయినా నీ జీవితంలో, నీ యొక్క క్యారియర్లో నీకు ఎప్పుడైనా డబ్బు సహాయం కానీ లేకపోతే వేరే ఏదైనా సహాయం చేస్తే, ఇదిగో ఇతను నా జీవితాన్ని కాపాడాడు, నన్ను రక్షించాడు, లేదా ఇతను నాకు తగిన సమయంలో సహాయం చేశాడు కాబట్టి అతనికి రుణపడి ఉంటారు ఈరోజు నేటి మనుషులు. మరి అలాంటిది దేవుడు నీ యొక్క తల భాగం నుంచి కింది భాగం వరకు నువ్వు జీవించడానికి ప్రకృతిలో ప్రతి దానిని పెట్టి, ప్రతి దానిని కూడా ఆశ్చర్యకరంగా అద్భుతమైనటువంటి రీతిగా ఈ యొక్క ఈ భూమి మీద పెడితే, ఒక్కసారి రోజుకు కనీసం ఒక్కసారి లేదంటే ఒక 15 నిమిషాలు లేదంటే ఒక అర్ధగంట లేదంటే ఒక గంట సేపైనా దేవుని కొరకు మనం కేటాయిస్తున్నామా, దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నామా, దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సింది. తప్పకుండా మనము ఆలోచించాల్సిన వారమై ఉన్నాము, బద్దులమై మనం ఉన్నాము. సరేనా, ఈ యొక్క భూమిని 2.5 సార్లు తిప్పినా కూడా అయిపోనంత పొడవుగా ఈ యొక్క రక్తనాళాలు ఉండడం జరుగుతుంది. అర్థమైందా? దేవుడు ఎంత అద్భుతంగా ఈ యొక్క మన హృదయమును, అనగా ఈ యొక్క హార్ట్ని చేశాడనేది. ఇది మీరు 22 రోజులు తల్లి గర్భంలో 22 రోజులుగా ఉన్నప్పుడే మీ యొక్క గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. 22 రోజులు అప్పటి నుంచే గుండె కొట్టుకోవడం ఆరంభిస్తుంది. మీరు పెరిగే కొలది మీ యొక్క ఈ యొక్క చేతి ఉంది కదా, ఇలా పెట్టండి, చూపించండి చేతిని ఇలా చూపించండి. మీ యొక్క గుండె సైజ్ ఎంత అని మీరు అడగాలంటే ఇంత సైజు ఉంటుంది అన్నమాట. పిల్లలైతే పిల్లలు, పెద్దలైతే పెద్దలు, ముసలైతే ముసలు, ఇంత ఆకారంలో ఉంటుంది. దీనిని చేశాడు దేవుడు. చేసిన తర్వాత ఏమన్నాడు చూడండి, మొదటి దినవృత్తాంతములు 28:9. ఇంత అద్భుతంగా దేవుడు చేసిన తర్వాత ఏమని సెలవిస్తున్నాడో చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతములు 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించుచున్నాడు. ఇదిగో నిన్ను చేసి ఊరికే వదిలిపెట్టలేదు దేవుడు. ఎలాగైతే మీ పిల్లలకు ఏదైనా ఒక వస్తువు కొనిచ్చిన తర్వాత తాను జాగ్రత్తగా దాన్ని ఉంచుకుంటున్నాడా, తనతో ఆ బొమ్మలతో ఆడుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడా లేదా అని, మీరు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచుతారా లేదా? ఉంచుతారు. ఎందుకు? నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి, తనకు ఎటువంటి ప్రమాదం కలగకూడదు, నేను కొనిచ్చిన వాటితో దేనితో ప్రమాదంలో వాడు ఇరుక్కుపోకూడదని మీరు ఎంత జాగ్రత్తగా వహిస్తారు చూడండి.
మీ ప్రేమ అది, మీ పిల్లల పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అది. అలాగే దేవుడు ఈ సమస్తమంతటిలో అన్నిటినీ చేసి నిన్ను కూడా తయారు చేసి, ఎస్పెషల్గా దేవుడు ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమతో, ఎంత కృపతో నీ హృదయమును ఇంత అద్భుతంగా చేశాడో చూడండి. చేసి ఊరికే వదిలిపెట్టలేదు. ఆశ్చర్యపోతున్నారు ఈరోజు గూగుల్లో కానీ, లేకపోతే సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, నర్సెస్ కానీ, ఎనీబడీ ఇన్ ద వరల్డ్ ఒకసారి ఈ యొక్క గుండె పనితనమును తెలుసుకున్న తర్వాత, వాహ్ వాహ్, వాట్ ఏ వండర్ఫుల్. అందుకే ఇంకా కూడా ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారండి. ఎందుకంటే దీనికి ఆర్టిఫిషియల్ ఆర్ట్ అనేది కెనాట్ బి పర్మనెంట్. ఈ యొక్క హృదయాన్ని మార్చి పెట్టినా కూడా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఒక కొత్త హృదయాన్ని అంటే గుండెని తయారు చేయలేడు మనిషి, ఒక రక్తనాళాన్ని తయారు చేయలేడు మనిషి. ఈరోజు హార్ట్ అటాక్ వచ్చి నా హార్ట్ ఖరాబ్ అయిపోతే, ఒకవేళ బైపాస్ సర్జరీ చేయాలనుకుంటే, నా చేతి దగ్గర నుంచి కానీ, నా తొడ దగ్గర నుంచి కానీ, లేకపోతే నా కాళ్ళ దగ్గర నుంచి కానీ ఒక నరాన్ని, లేదంటే ఒక సిరని, ఒక ధమనిని, ఒక వెయిన్ని, ఒక ఆర్టరీని తీసుకొని వచ్చి నా గుండెకి అమర్చాలి, అంతే. ఒక కొత్త దాన్ని తయారు చేయడం అంటూ జరగదండి, జరగదు. దేవుడు చేసినటువంటి ప్రతి దానిలో నుంచి దేనిని కూడా మనిషి ప్రత్యామ్నాయంగా ఏ దానిని సృష్టింపలేడు. అదొకటి మనం అర్థం చేసుకోవాలి. కేవలం కనీసం దాని కొరకైనా కూడా దేవునికి మనము కృతజ్ఞత చెప్పడానికి మనము బద్ధులమై ఉన్నాము. మనకంత రెస్పాన్సిబిలిటీ మనకుంది. సో దేవుడు ఈ యొక్క హృదయమును చేసిన తర్వాత దానిని పరిశోధిస్తున్నాడు, దానిని పరిశీలిస్తున్నాడు. నీ హృదయములో ఏమి ఏమి ఉంది, ఏ ఏ ఆలోచనలు నీ యొక్క హృదయంలో నుంచి వస్తున్నాయి, అది దేనికి సంబంధించినది అని దేవుడు అక్కడి నుంచి నిన్ను చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ కట్టను వెనుకాలన్నాను, దాని వెనకాల ఎవరు లేరు, లేదా బాత్రూంలో నేనున్నాను, దాని లోపల ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, లోపల సీసీ కెమెరాలు కూడా లేవని నువ్వు అనుకుంటున్నావేమో. నాలుగు గదుల్లో నా భార్య లేదు, నా భర్త లేడు, నా తల్లిదండ్రులు లేరు, నా పిల్లలు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, నన్ను అడిగేవాడు ఎవడూ లేడు అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకొని మీకు ఇష్టం వచ్చినటువంటి ప్రతి చెడ్డ ఆలోచనను మీరు ప్రక్రియలో పెడుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించుకోండి, దేవుడు పైనుంచి పరిశీలిస్తున్నాడు. అలాగే కీర్తనలు 44:21 కనుక మనం చూస్తే ఆ దేవుడు పరిశోధన చేస్తున్నాడు. కీర్తన 44:21 మీరు చూసుకోండి. తర్వాత దేవుడు ప్రతి హృదయాన్ని ఆయన పరిశోధన చేస్తున్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా, నీ హృదయంలో నుంచి ఏది వస్తుంది, ఏది వెళుతుంది అనే ప్రతి ఆలోచనను దేవుడు పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. జాగ్రత్త. ఇప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసుకుంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 20:20-22, మనిషి లోపల నుండి బయలువెళ్ళినవి మనిషిని అపవిత్రపరచును, లోపలి నుండి అనగా మనిషి హృదయముల నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృతితమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచును. కానీ నువ్వు తినే ఆహారము నిన్ను అపవిత్రపరచుద్దు. నువ్వు చేతులు కడుక్కోకుండా తిన్నంత మాత్రాన్ని నీ ఆహార నీ యొక్క హృదయము చెడ్డదైపోదు. కానీ లోపల నుంచి చెడ్డ ఆలోచనలు, కామము, వికారము, మత్సరము, దేవదూషణ, అక్రమము, చెడ్డతనము, ప్రతీది కూడా నిన్ను అపవిత్రపరుస్తుంది. నిన్ను అపవిత్రపరిచిన ప్రతిసారి కూడా నువ్వు దేవునికి దూరమైపోతున్నావు. దేవునికి దూరమైపోయి సాతాను చేతులలో కబందివైపోయి సాతానుకు బానిసగా బ్రతుకుతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను హృదయమును బ్రద్ధపరుచుకునే సహాయాన్ని ఆయన ఇస్తున్నప్పటికీ కూడా, దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని నీకు ఇస్తున్నప్పటికీ కూడా, ఇంకా నీ హృదయమునకు నీవు లోపరుచుకోలేని స్థితిలో నీవు ఉన్నావు. కానీ దేవుడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఆలోచన నీ మీద పెట్టుకున్నాడు, ఎంత పరిశోధన దేవుడు ఇస్తున్నాడు చూడండి. నీ కొరకు ఎంతమంది ప్రవక్తలను పంపించాడు, నీ కొరకు ఎంతమంది భక్తులను ఈ భూమి మీదకి పంపించాడు. చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా ఒక బలి పశువుగా, ఒక బలి గొర్రెగా ఆయన రప్పించి నీ కొరకు అర్పణ చేశాడు. ఆ తర్వాత అయినా ఆగు ఉన్నాడా, ఆ తర్వాత అయినా ఊరుకున్నాడా అంటే లేదు. నా పిల్లలు ఇంకా సర్వస్వత్వంలోకి నడిపింపబడాలని తర్వాత యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను తిరిగి నీ కొరకు పంపించాడు.
ఇప్పటికైనా దేవుని వాక్యమును చదువుకుంటావు, నేర్చుకుంటావు, ఆలోచిస్తావు, అవలంబిస్తావు అని దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికిచ్చి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తూ ఇక నా కుమారుడు నా కుమార్తె సర్వసత్యంలో ఉంటుందని అనుకుంటున్నప్పటికీ కూడా దేవుని వాక్యమును నీ చేతులలో నీ హృదయంలో పెట్టుకోకుండా నీ ఎదురుగా బైబిల్ పెట్టుకొని కూడా అక్రమమైనటువంటి ఆలోచనలు, చెడ్డదైనటువంటి ఆలోచనలు ఇంకా ఒకవేళ నీలో ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకా రెండు వచనాలు మనము చూసుకుందాము. సామెతల గ్రంథము 4:23. సామెతల గ్రంథము 4:23. మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రం చేసుకోవాలి. ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడో తెలుసా? ఈరోజు ఎవరైనా ఏదైనా ఒక దినోత్సవం రోజు, ఫాదర్స్ డే కావచ్చు, మదర్స్ డే కావచ్చు, ఉమెన్స్ డే కావచ్చు, లవర్స్ డే కావచ్చు, యానివర్సరీ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, ఎవరైనా ఒక గిఫ్ట్ నీకు ఇస్తే అది 1,000 రూపాయలకు పైగా ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే దానిని ఎంత భద్రంగా నువ్వు కాపాడుకుంటావు. లేదు లేదు, దీన్ని పాడు చేయొద్దు, దీన్ని బీరోలో పెట్టాలి, దీన్ని షోకేస్లో పెట్టాలి, ఇది నా ఫ్రెండ్ ఇచ్చాడు, ఇది నా భర్త ఇచ్చాడు, ఇది నా తండ్రి ఇచ్చాడు అని ఎంత చక్కగా భద్రముగా పగిలిపోకుండా చెడిపోకుండా కాపాడుకుంటావు. ఒక్కసారి ఆలోచించు, ఈ భూగోళక సంబంధమైనటువంటి విషయంలో నువ్వు ఇంత శ్రద్ధగా, ఇంత ఆలోచన కలిగి, ఇంత భద్రముగా నువ్వు కాపాడుకుని చిన్నప్పుడు దీన్ని వెలకట్టగలవా? ఈ యొక్క హృదయమును వెలకట్టగలవా? 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలను వెలకట్టగలవా? ఎంతోమంది రిచ్ పీపుల్ కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా హృదయమును ఎవరు ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్కి ఇవ్వలేరు. ఇవ్వరు కూడా. ఎందుకంటే తాను బ్రతకాలనుకుంటాడు, అంతేనే కదా, తాను బ్రతకాలనుకుంటాడు. నీవు ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్లతోనే ఇంత భద్రంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత భద్రముగా నిన్ను, నీ హృదయమును కాపాడుకోవాలని సెలవిస్తున్నాడు. మీరు చూశారు కదా 23వ వచనంలో, నీవు అన్నిటికంటే ముఖ్యముగా ఈ లోకంలోని భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, లవర్సు ఎవరిచ్చినా కూడా వాటికి ఇస్తున్నటువంటి విలువ కంటే అతి ప్రాముఖ్యముగా, అతి ముఖ్యముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ హృదయం విషయంలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే ఇదిగో శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు. ఏది శరీరానుసారమైనటువంటి మనస్సు? గలతీల రసన పత్రిక 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొను అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇంతకు ముందైతే మీరు పాపంలో ఉన్నారు, కామరతను కలిగి ఉన్నారు, వ్యభిచారం చేశారు, తప్పుడు పనులు చేశారు, అబద్ధాలు ఆడారు, మోసగించారు, మోసపోయారు, అక్రమముకు, అన్యాయంకు దగ్గరగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మీ కొరకు మరణించిన తర్వాత, యేసుక్రీస్తుకు మీ కొరకు బలి అయిన తర్వాత నీవు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడవు, నీవు లోకానుసారమైనటువంటి మనుషుడవు కావు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంది, కాబట్టి నీవు శరీరానుసారమైన మనిషివి కావు. ఈ లోక కొరకు నీవు బ్రతకవు, ఈ లోకపు ఆశలతో నీవు నిండుకొని ఉండవు. ఈ లోకంలో నేను బ్రతికినా బ్రతకపోయినా, ఉన్నా ఉండకపోయినా, ఆస్తి సంపాదించినా సంపాదించకపోయినా నేను ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇదిగో ఆత్మానుసారమైన జీవితము, నిత్య జీవితము. దేవుని నమ్ముకున్నవాడు ఆత్మానుసారంగా బ్రతకాలి. ఆ ఆత్మానుసారంగా బ్రతికిన నీవు పరలోక రాజ్యం కొరకు వేచి ఉండాలి. పరలోక రాజ్యం కొరకు, ఈ భూలోక రాజ్యం కొరకు కాదు నాయన. కేవలం బ్రతకడానికి, తినడానికి, పొట్టను కాపాడుకోవడానికి మాత్రమే నువ్వు పనిచేయాలి. కానీ ఈ లోకంలో ఉండిపోవడానికి, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి కాదు, ఆత్మానుసారమైన బ్రతుకును మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత అలా కిందికి వస్తే 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 19వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇదిగో శరీర కార్యములు ఏమనగా, స్పష్టమైనవి ఏమనగా, జారత్వం, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వితములు, అసూయలు, మత్తతలు, అలరిత కూడిన ప్రతి ఆటపాట. అయితే ఇదిగో ఆత్మానుసారమైన ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు నాయన. ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఒకవేళ నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తు ఎలాగైతే
నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పోసి మన పాపమును బద్దలుగొట్టి పరిశుద్ధతలోకి మనల్ని నడిపించాడో యేసుక్రీస్తుతో పాటు నీవు నీ ఆలోచనలు నీ పాపపు ఆలోచనలు శరీరానుసారమైన జీవితమును సిలువ వేసి నీవు ఇక ఆత్మానుసారముగా బ్రతకాలి. ఇక నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత బైబిల్ని నీ చేతిలో పెట్టుకున్న తర్వాత దేవుని పరిశుద్ధాత్మని హృదయంలో ఉంచుకున్న తర్వాత బాప్తిసము తీసుకున్న తర్వాత ప్రతి వారము చర్చికి వస్తూ ప్రతిరోజు యూట్యూబుల్లో ఫేస్బుక్లో వాట్సాప్లో వాక్యం వింటూ ఇంకా నీలో మత్సరము కామ వికారము చెడుతనము మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటే దయచేసి ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? సిలువ చెప్పాలి, సిలువ వేయాలి. మనము లోకానుసారమైనటువంటి మనుషులము అవునా? చెప్పండి గట్టిగా, మనము లోకానుసారమైన మనుషులము కాము. ఎవరి మనుషులం మనము? దేవుని మనుషులము. ఇంకా నేను పాపిని అనుకుంటే అది తప్పు. ఇంకా పాపిని నేను పాపాన్ని ప్రోత్సహిస్తా అనుకుంటే అది దైవ ద్రోహం. ఈ భూమి మీద పుట్టి, ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఈ దేశము నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకుంటే వాడి మీద దేశ ద్రోహ కేస్. అలాగే యేసుక్రీస్తు నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ఇదిగో పరిశుద్ధమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచి నిన్ను నీతిమంతునిగా చేశాడు ఆ క్రీస్తు. అతని రక్తము పరిశుద్ధమైనది. ఇంకా నేను పాపినంటే ఆ దేవుడు ఎంత కష్టపడతాడని చెప్పండి. ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత ఇంకా నేను పాపిని అనుకుంటే అది దైవద్రోహం కాదా? కాదా? ఆత్మీయ ద్రోహం కాదా? దేవునికి విరుద్ధమైన మాట కాదా అది? చూస్తున్నాను కొంతమంది ఫేస్బుక్లో నేను పాపినని ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి అంటే, ఇదిగో నేను పాపినని వద్దు, అది దైవద్రోహం. యేసుక్రీస్తు నిన్ను రక్షకుని రక్షణలోకి తీసుకొచ్చాడు, నిన్ను పవిత్రునిగా చేశాడు. ఇంకా నువ్వు పాపి అంటే నీకు వాక్యము తెలియదు, నువ్వు వాక్యం చదువుకోవట్లేదు, నువ్వు దైవ నియమంలో లేవని ఆలోచించుకోవాలి. చివరిగా ఒక వచనం చూసుకొని మనము యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుందాము. సామెతల గ్రంథము 25:28. సామెతల గ్రంథము 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సుకుని అణుచుకొనలేనివాడు అంతే. ఎందుకు మన ఇంటికి చుట్టూ గోడలు కట్టుకుంటాం చెప్పండి? అలా వదిలేయచ్చు కదా. ఎందుకు ఒక బత్తాయి తోట వేసినప్పుడు, అరటి తోట వేసినప్పుడు, మామిడి తోట వేసినప్పుడు, వరి పంట వేసినప్పుడు, వేరుశనగ పంట వేసినప్పుడు, పత్తి పంట వేసినప్పుడు, కూరగాయలు పండిస్తున్నప్పుడు ఎందుకు దాని చుట్టూ గోడ కంచె కడతావు చెప్పండి? ఒకసారి ఆలోచించండి, ఎందుకు కడతాం మనం? రక్షణ, దానిని రక్షించాలి. లేదంటే ఒక అద్దు ఎద్దు కావచ్చు, ఒక ఆవు కావచ్చు, ఒక దూడ కావచ్చు, లేదంటే ఎవడైనా ఒక వ్యక్తి కావచ్చు, వచ్చి అందులో ఉన్నటువంటి మంచి ఆహారమును తెంపుకోవచ్చు, పీక్కొని పోవచ్చు, లేదంటే కోసివేయచ్చు, లేదంటే గేదెలైతే జంతువులైతే మేసివేయచ్చు. అదే మీరు కనుక సరిగ్గా ఒక గోడను కట్టినా లేకపోతే కంచె వేసినా అప్పుడు చూడండి ఎంత చక్కగా అది పెరుగుతుందో, ఎంత చక్కగా అది 200, 300, 100 ఫలించి ఆ యజమానికి ఆహారమును తీసుకొచ్చి పెడుతుందో. మీరు ఎలాగైతే మీ ఇంటి చుట్టూ గోడలు కట్టుకొని గేట్లు వేస్తారో ఆ ఇంటికి దొంగలు రావడానికి ఛాన్స్ ఉందా? ఉందా? లేదు. మీరు ఎప్పుడైనా డోర్లు నైట్లో తెరిచి పెడతారా? పెట్టరు. ఎందుకంటే మీకు తెలుసు డోర్ కనుక తెరిచి పెడితే ఎవరో ఒక దొంగ వచ్చి అందులో ఉన్నటువంటి విలువైనటువంటి టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, లేదంటే బీరువాలో ఉన్నటువంటి నగలు కావచ్చు, డబ్బు కావచ్చు ఎత్తుకొని పోతారనేది. ఏ ఈ యొక్క విలువైనటువంటి స్థితిలోని ఉండి ఇంతటి ఆలోచన కలిగి నీ ఇంటికి నువ్వు డోరు వేస్తున్నావు, నీ యొక్క పంటకు కంచె వేస్తున్నావు, నీ హృదయానికి ఏమేస్తున్నావు? పొద్దునైతే, రాత్రి అయితే, చీకటైతే, పగలైతే ఎక్కడ పడితే అక్కడ మొబైల్ తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా గేమ్స్ ఆడుతూ లేకపోతే పాపపు ఆలోచనలతో పాపపు వీడియోలు చూస్తూ ఉంటున్నావా? నీ సహోదరుని కాపాడవలసిన నీవు నీ సహోదరుడు ఎలా నాశనం అయిపోతాడో చూడాలి అనే అసూయతో నీవున్నావేమో. వాడు ఎదగకూడదు, వాడి నాశనం అయిపోవాలి, నేనే బాగుపడాలనే ఆలోచన నీకుందేమో. నాకు కట్టుకున్న భార్య ఉన్నప్పటికీ, కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ, ఇదిగో ఆ అందమైన స్త్రీ, అందమైన పురుషుడు నాకు కనబడుతున్నాడు, అతనితో నీ సుఖించాలనే చెడ్డ బహు చెడ్డ ఆలోచనతో ఒకవేళ నీ ఉన్నావేమో చూడు. అలాంటి ఆలోచనలు కనుక నీకుంటే నీ హృదయమునకు గోడ లేదు, కంచె లేదు, తలుపు లేదని అర్థము చేసుకోవాలి ప్రియమిత్రమా.
ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేసుకోవాలి. దేవుడు నిర్దయమును భద్రముగా చేసుకోవాలి, దానికి ఈ యొక్క వాక్యమును అంటికట్టగా వేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా అశ్రద్ధతో దానిని గనక కాపాడుకోకపోతే, దానిని గనక నువ్వు గోడ వేయకపోతే, కంచె వేసుకోకపోతే, ఆ కంచె గోడ తలుపు ఏంటో తెలుసా? ఇదే ఈ నిత్య జీవితం కలిగినటువంటి దేవుని వాక్యము, ఇదే నిత్య జీవితము ఇచ్చేటువంటి దేవుని గ్రంథము. ఈ దేవుని గ్రంథాన్ని నీ హృదయంలో, నీ చేతులకు, నీ మెడకు, నీ తలకు కట్టుకోవాలి. అందుకే అంటాడు, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి క్షణం మొబైల్తో కాదు, ఫేస్బుక్లతో, వాట్సాప్తో కాదు, గంటలు గంటలు కాదు, కేవలం అది ఊరికే వాడుకొని వదిలేయడానికి అంతే. కానీ వాటితో జీవితాన్ని గడుపుకుంటూ ఈరోజు దేవుని వాక్యాన్ని కనుక మీరు దూరం చేసుకుంటే, మీ హృదయంలో దేవుని మాటలు ఉంచుకోకపోతే, కట్టడు లేకుండా, ఎలాగైతే ఒక ప్రాకారము లేకుండా, ఎలాగైతే ఒక సిటీ, లేకపోతే ఒక పంట నాశనమైపోతుందో, ఒక ఇళ్ళు దోచబడుతుందో, వాక్యము లేకపోతే నీ హృదయం కూడా చెడ్డ ఆలోచనలతో, చెడు స్వభావంతో, చెడు ప్రవర్తనతో నీ హృదయం కూడా నాశనమైపోతుంది. నీవు సాతానులో బందీవై పాతాళములకు తొక్కబడతావు. దేవుడు నీ మీద వేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా ఇంత కాదు. ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి. దేవునికి, బైబిల్కు, పరిశుద్ధ గ్రంథమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. హృదయమును కాపాడుకోవాలి. పాపమును జయించాలి. పాపమును జయించకపోతే వాడు క్రైస్తవుడు కాడు. నువ్వు జయించాలంటే వాక్యము ఎప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేదా ఇక్కడ, రెండు ఒకటే. మనసుని మనం ఒక మెటీరియల్ మెటాఫార్మల్ ఫామ్లో మనం వాడుకుంటాము, రూపకాలంకంలో వాడుకుంటాం కాబట్టి ఆలోచనలో వాక్యం ఉండాలి. నీ పెదవుల మీద వాక్యం ఉండాలి. అలా ఉంటారా? ఎస్ ఎస్ ఉండాలి. ఉండకపోతే క్రైస్తవుడు నా పేరు తీసివేసి ఏదైనా ఒక మూలకు, ఏదైనా ఒక అడవిలో మనము బ్రతకాల్సిందే. ఒకసారి క్రీస్తుని పట్టుకున్న తర్వాత వదిలిపోతే నీకంటే దౌర్భాగ్యుడు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవడైనా నువ్వు కేవలం ఈ బ్రతుకు నిమిత్తము, ఈ భూమి నిమిత్తము, ఈ భూమిలో ఉన్నటువంటి కేవలం ఈ జీవితం కొరకు కనుక యేసు క్రీస్తుని కనుక నమ్ముకుంటే వాడికంటే దౌర్భాగ్యుడు ఎవడు లేడని కొరింథీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయంలో ఉంటుంది. జాగ్రత్త కలిగి ఆలోచించుకోవాలి. దేవునికి నువ్వు ఎంత ప్రేమిస్తావో, ఎంత దగ్గరగా అవుతావో, దేవుడు నిన్ను అంతగా నిలబెట్టుకుంటాడు, అంతగా నిన్ను పోషిస్తాడు. ఎనీ టైమ్ యువర్ రెడీ టు డై. ఎందుకు అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో కానీ ఆయనతో ఉన్నటువంటి ఆయన శిష్యులు కావచ్చు, ఆయన స్నేహితులు కావచ్చు, దేవుని శిష్యులు కావచ్చు, ఎందుకు ఎనీ టైమ్ దేవర్ రెడీ టు డై? ఎందుకు అపోస్తలుడైన పౌలు నరికేస్తారా? నరికేయండి. ఎందుకన్నాడు? ఊరికే రాదు అలాంటి స్వభావము. బైబిల్, దేవుని మాటలు ఉండాలి. అలాంటి స్వభావం మనందరం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సర్వసత్వంలోకి నడిపించాలని, దేవుని కృప మనందరి మీద ఉండాలని నేను దేవునికి నా యొక్క విన్నపములు చెల్లిస్తూ మనందరము తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరలోక మందిన మా తండ్రి, మహాదేవ, మహోన్నతుడ, సృష్టికర్త, ఎంతో మిక్కిలి ప్రేమ కలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు చేసిన మేలుల ముందు మేము ఎంత చేసినా కూడా అది చాలదు తండ్రి. అయితే మేము ఇప్పుడే మా మనస్సును సిద్ధపరచుకొని మీ కొరకు మా ఆలోచనలను మేము మార్చుకుంటాము. తప్పుడు మా ఆలోచనలను మేము మార్చుకుంటాము. చెడు స్వభావాన్ని తీసివేస్తాము. మీ యొక్క పరిశుద్ధమైన ఆలోచనలు మా హృదయంలో ఉంచుకుంటాము. ఎటువంటి కామత్వము, ఎటువంటి చెడుతనము, ఎటువంటి అసూయ, ఎటువంటి దౌర్భాగ్యము, ఎటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచన లేకుండా మా హృదయమును పవిత్రము చేసుకొని మేము మీ కొరకే బ్రతుకుతాము తండ్రి. మీలో మేము ఉంటాము తండ్రి. ఏ టైంకైనా మేము చావడానికి సిద్ధపడి మిమ్మల్ని చేరుకోవడానికి మేము ఆశ కలిగి మేము బ్రతుకుతాం తండ్రి. ఇదిగో ఇప్పుడును, ఎల్లప్పుడూ కూర్చున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు ఆత్మీయులను అనుగ్రహించండి. మీ ప్రేమను వారి యందు కనపరచండి. వారితో మీరు ఎప్పుడూ మాట్లాడుతూ వారిని మీరు బలపరచండి. మీకు సాక్షులుగా మేమందరం బ్రతుకుండడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ యొక్క ప్రార్థనను మీ కుమారుడైన, మా రక్షకుడైన, శకపురుషుడైన, మరి ప్రేమామయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి బ్రతమాలి పెడుకుని శ్రామ్ తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఉన్నాయి, అది మీరు రాసి పోయేటప్పుడు నాకు ఇవ్వండి. ఈ యొక్క సమయంలో మరి మనమందరము లేచి నిలబడితే